సాయి పల్లవి ఫిదా సినిమాలో ఓ డైలాగ్ చెబుతుంది నేను ఒక్కటే పీస్ అని తనలాంటి మరో అమ్మాయి ఉండదని తాను కూడా ప్రత్యేకమని దాని అర్థం ఈ డైలాగ్ సాయి పల్లవి రియల్ లైఫ్ కి కూడా వర్తిస్తుంది ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి అరుదైన అమ్మాయి ఆఫర్ ఇస్తే చాలు దర్శక నిర్మాతలు ఏం చెప్పినా చేస్తామనే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో సాయి పల్లవి నచ్చితేనే పాత్ర చేస్తాను అంటుంది ఆమెకి కొన్ని నియమాలు పద్ధతులు ఉన్నాయి వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తుంది పరిమితులు దాటే పరిస్థితి వస్తే సినిమాను చేయనంటారు అది ప్రేయసి పాత్రైనా చెల్లి పాత్రైనా సినిమాలో ప్రాధాన్యత ఉండాలి చిరంజీవి లాంటి స్టార్ కి నిర్దాక్షిణ్యంగా చెయ్యనని చెప్పేసే అంత ధైర్యం ఆమె సొంతం అలాగే సాయి పల్లవి స్కిన్ షో చెయ్యొద్దు అవసరం లేని మేకప్ వేసుకోదు సహజంగా తాను ఎలా ఉంటుందో అలానే కెమెరా ముందుకు వచ్చేస్తుంది ఆమె ఎందుకంటే పాత్రలు కూడా సహజంగా ఉంటాయి దీంతో తన మేకప్ ప్లేస్ లుక్ చక్కగా సెట్ అవుతుంది అన్నిటికీ మించి స్కిన్ షోకి బోల్డ్ సన్నివేశాలకు ఆవిడ దూరం కెరీర్లో సాయి పల్లవి ఒక్క సినిమాలో కూడా పొట్టిబట్టలు వేసుకోలేదు శృంగార సన్నివేశాల్లో నటించలేదు అయితే ఆమె ఒక హీరోకి లిప్ కిస్ పెట్టారు తన పద్ధతులు నిబంధనలు ఆ హీరో కోసం పక్కన పెట్టారు ఆ హీరో ఎవరో కాదు నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్యను రెండు సార్లు లిప్ కిస్ చేస్తుంది లోకల్ ట్రైన్లో పబ్లిక్గా అతని బుగ్గపై ముద్దు పెట్టుతుంది రెండో సన్నివేశంలో పడుకున్న నాగచైతన్యను పెదాలపై ముద్దు పెడుతుంది నిజంగా ఇది ఆశ్చర్యం కలిగే విషయమని చెప్పాలి సాయి పల్లవి చాలా మంది హీరోలతో నటించారు కానీ ఎవరితో లిప్ లిప్లాక్ సన్నివేశం చేయలేదు నాగ చైతన్యతో కూడా మరీ ఘాటుగా ఆ సన్నివేశం ఉండదు అయితే సాయి పల్లవి అది చేయడమే చాలా ఎక్కువ ఆమె ఈ సీన్ చేయడానికి ఒప్పుకోవడం వెనుక దర్శకుడు శేఖర్ కమల కూడా కారణం కావచ్చు ఎందుకంటే ఫిదా మూవీతో శేఖర్ ఆమెకు ఒక అల్టిమేట్ మూవీ ఇచ్చాడు టాలీవుడ్లో సాయి పల్లవికి గట్టి పునాది వేసిన చిత్రంగా ఫిదా ఉంది తన ఫేవరెట్ దర్శకుడు అడగడంతో సాయి పల్లవి కాదనకుండా చేసి ఉండవచ్చు ఇక సాయి పల్లవి కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు ఆమె నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు సాయి పల్లవి నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ గార్గి చివరగా విడుదలైంది ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి